దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. కీర్తనలు 43:1. శత్రువుల యొక్క అబద్ధపు మరియు దుర్మార్గపు ఎదిరింపులను బట్టి దైవజనుడైన నెహెమ్యా హృదయంలో భయం కలిగెను. కాని వెంటనే తన చేతులను బలపరచుమని దేవుని వేడుకొనెను. ఇటువంటి అనుభవములు మనం కూడా కలిగి ఉన్నాము. కాని శత్రువు యొక్క ఎదిరింపులు ఎక్కువైనప్పుడు, ప్రార్థనలో మనము దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు శత్రువు యొక్క తంత్రము విఫలమగుట చూసి ఉన్నాము. మనుషులు మనలను నిష్కారణముగా నిందించినప్పుడు మనలను మనము సమర్థించుకునుటకు వారితో వాదించుచు మన సమయం వృధా చేసుకునక్కర్లేదు. శత్రువు మనకు హాని కలిగించవలనను వాని ప్రయత్నములన్నిటిలో ఉన్న యుక్తిని నైపుణ్యమును ఎడతగని ప్రార్థన మాత్రమే ఓడించగలదు. శత్రువు మనలను ఎదిరించవలనని ప్రయత్నించినప్పుడు మనలను మనము ప్రార్థనకు అప్పగించుకుని నెడల శత్రువుని పూర్తిగా శక్తిహీనునిగా చేయగలము. ఈ దినములలో కూడా అదే ఆయుధమును విశ్వాసులకు వ్యతిరేకముగా శత్రువు వాడుచున్నాడు. ఇంకను శత్రువు మనలను దేవుని కొరకు పనిచేయుటలో ఆటంకపరుచుటకు తరచుగా లోక మనస్తత్వం కలిగిన మన స్నేహితులను, దగ్గర బంధువులను తప్పుడు సలహాలు ఇచ్చుటకు వాడుకొనును. ఆ రీతిగా అనేక మంది విశ్వాసులు దేవుని యందు విశ్వాసమును కోల్పోయి విశ్వాసంలో మూలముగా లోక స్నేహితులు బంధువుల యొక్క సలహాలను తీసుకొనకూడదు. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని పరలోక చిత్తం మనము మరియు సలహా మనకు అందుబాటులో ఉంటుందో అప్పుడు లోక స్నేహితులు బంధువుల సలహాలను అంగీకరించము. మనము దేవుని చిత్తమును చేయు విశ్వాసులే ప్రభు యొక్క సహోదరి సహోదరులు. దేవుని పనిలో లోక స్నేహితుల బంధువుల సలహాల ద్వారా మనము నడిపించబడకూడదు. చాలా మంది దేవుని సేవకులు ఈ విషయంలో తప్పిపోయినట్లుగా చూచుచున్నాము. దేవుని పని కొరకు అనగా స్థలము కొనుటకు లేదా మందిరములు కట్టుట కొరకు కావలసిన ఆర్థిక సహాయం కొరకు దేవుని నమ్ముకొనుటకు బదులుగా ఈ లోక జ్ఞానం ఉపయోగించి ఈ లోక స్నేహితులను ఆశ్రయించెదరు. వారు దేవుని పని కొరకే గనుక తిరిగి ఇచ్చదమని ఇతరుల దగ్గర అప్పు తీసుకునుట తప్పు కాదని తలంచెదరు. లోక పద్ధతుల ద్వారా పొందిన ధనము వలన శాశ్వతమైన గొడ్డుతనము కలుగునని వారికి తెలియదు. శమయ తప్పు సలహా ఇచ్చినని నెహెమ్యా కనుగొనెను. చాలాసార్లు కొంతమంది లోకస్తులు విశ్వాసుల హృదయములలో అనవసరమైన భయమును కలిగించుదురు. వారు ఆయా విషయములను గురించి మనుషులకు హెచ్చరించుమని దేవుడు వారితో మాట్లాడినట్టుగా చెప్పుదురు. ఆ విధముగా చాలా మంది కుటుంబములలోనూ హృదయములలోనూ అనుమానములు అసంతోషము తీసుకుని వచ్చెదరు. కనుక ఇలాంటి కపట మనుషుల ద్వారా ఎన్నడూ మోసపరచబడకుండా దేవుని వాక్యం నుండి మనం హెచ్చరిక తీసుకునవలను. మన అనుదిన ఉపదేశము కొరకు, నడిపింపు కొరకు దేవుని వాక్యము మనకు ఇవ్వబడినది.